हाय अंडी, वेलकम टू बोबिली अनीता टेरेस गार्डन। नेन अनीता। ई रोज मन मिद्दे तोटलो चाला हार्वेस्ट उंदंडी। टमाटलु, वंकायलु, दोंडकायलु, पच्चिमिरपकायलु, कोन्नि फ्रूट्स उन्नायि, मल्ली फ्लवर्स उन्नायि, इंका आकुरलु कूडा उन्नायि, इला मल्ली काकरकायलु उन्नायि, इला चाला रकाल कूरगायलु उन्नायि। अयिते इप्पुडु सायंत्रं अवुतुंदंडी। इप्पुडु टाइम उंटे इवन्नी हार्वेस्ट चेसुकुंटा, लेकपोते एन्नि वीलैते अन्नी हार्वेस्ट चेसुकुंटानंडी। चूद्दाम इप्पुडु एंतवरकु वीलैतेयो अन्नि कूरगायलु मनं हार्वेस्ट चेसुकुंदाम। ఇక్కడ దొండమొక్కకి దొండకాయలు చాలా బాగుచ్చాయండి। మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా కదా, మళ్ళీ చాలా దొండకాయలు వచ్చాయి। మొత్తం ఈ రోజు తెంపేసుకుందాం। ఇక్కడ చూడండి దొండకాయలు ఎంత బాగుచ్చాయో। దొండకాయలు అయితే బలే బాగుస్తున్నాయండి మన గార్డెన్ లో। ఇగో ఒకటే తీగకు చూస్తారు కదా, ఐదు వచ్చాయి। ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇవన్నీ తెంపుకుందాం। ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో, ఇవి తెంపకపోతే మళ్ళీ పండ్లు అయిపోతాయి అన్నమాట, కర్రీ కూడా పనికి రాకుండా అయిపోతాయి। అందుకే ఎంబడెంబడే దొండకాయలు కట్ చేసుకోవాలి। ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది। ఈ రోజు బాగానే వస్తాయి దొండకాయలు। ఇక్కడ చూడండి ఎంత గణమొచ్చినాయో దొండకాయలు, ఇగో చూస్తారు కదా, ఇగో ఇవి ఇక్కడ 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 ఈడ రెండు, ఇగో ఈడొకటి ఈడొకటి ఈడొకటి, ఇవన్నీ తెంపుకుందాం। ఆకు ఆకుకు ఒక్కొక్క దొండకాయ వచ్చింది చూడండి। ఇవి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, బై మిస్టేక్ కట్ చేసినాం అనుకో ఇక్కడ తీగ కట్ అయిపోతుంది పొరపాటున కట్ చేస్తే। ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి। నేను ఇచ్చేదైతే ఏం పోషకాలు ఇస్తున్నారు అనిత గారు అని అడుగుతున్నారు। నేను ఎక్కువ శాతం అయితే పశువుల ఎరువే ఎక్కువ ఇస్తానండి, అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటాను, మజ్జిగ ద్రావణము మరియు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ నా ఛానల్లో ఉన్నాయండి, పెట్టాను। ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎట్లా చేసుకోవాలో అవన్నీ ఒకసారి చూడండి, ఎలా మొక్కలకు స్ప్రే చేయాలో। అన్నీ ఉన్నాయి వీడియోలో, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఒకటే మొక్కకు ఎంత గణం వస్తున్నాయి చూడండి। ఇక్కడ చూస్తారు కదా ఇంతగానం వచ్చినాయి, ఇంకా ఉన్నాయి చూద్దాం। ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈడ రెండు ఉన్నాయి, ఎంతగానం వస్తున్నాయో గార్డెన్లో దొండకాయలు అయితే। చూస్తారు కదండి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి, ఇంకో మొక్కకు ఉన్నాయి తెంపుకుందాం చూడండి। ఇది ఇంకో మొక్క, ఈ మొక్కకు కూడా బాగానే అయినాయి, ఇగో చూడండి ఇక్కడ కూడా తెంపేసుకుందాం। దొండకాయలు అయితే సూపర్ వస్తున్నాయండి మన గార్డెన్లో। ఇగో ఇక్కడ చూడండి, చూస్తారు కదా, ఇగో గ్రేప్స్ అంగూర గెలలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి, గ్రేప్స్ లెక్కనే వస్తున్నాయి। ఎక్కడ చూసినా దొండకాయలే ఉన్నాయండి, ఎక్కడ కట్ చేయాలో తెలుసలేదు। ఈ తీగకు ఇంకున్నాయి, వన్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినట్టున్నాయి। ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఫోర్ డేస్ అవుతుంది హార్వెస్ట్ చేసుకోక, ఫోర్ డేస్కే ఇంతగనం వచ్చేసినాయి। మజ్జిగ ద్రావణము మరియు ఈ ఇప్పుడు మొన్న చూపించాను కదండి, మనము పశువుల ఎరువుతోటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో అలా వాటర్లో రెండు మూడు రోజులు అట్లే స్టోర్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్కలకు ఇచ్చామనుకోండి, మంచి ఎండాకాలంలో మంచి పోషకాలు మొక్కలకు అందుతాయన్నమాట।
చూడండి 1 కేజీ కంటే ఎక్కువనే వచ్చేనే చూడండి దొండకాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చాలా హ్యాపీ ఉందండి దొండకాయలు అయితే మన గార్డెన్ లో సూపర్ వస్తున్నాయి ఇప్పుడు చిక్కుడుకాయ ఉంది తెంపేసుకుందాం ఇక్కడ చిక్కుడుకాయ చూడండి ఎంత గణం వచ్చిందో మొత్తం కట్ చేసుకుందాం ఇది ఇంకా పూత కాతలేదు కాబట్టి ఇట్లానే కట్ చేస్తున్నా మళ్ళీ ఇట్లా కట్ చేస్తే మళ్ళా సైడ్ నుంచి చిగుర్లు వస్తాయి చూస్తారు కదా చిక్కుడుకాయ ఎంత బాగుందో ఇంకో చెట్టు కూడా ఉండండి తెంపేసుకుందాము ఇక్కడ ఇంకొక కాయ ఉంది ఇక్కడ పూత ఉంది కాబట్టి మనము చిక్కుడుకాయనే తెంపుకుందాము ఓన్లీ కొమ్మలతో కట్ చేసుకుంటే ఈ పూత పోతది ఎంత బాగుస్తుందో చూడండి మన గార్డెన్ లో ఆ కాయగూరలే గాని ఆకుకూరలే గాని ఫ్రూట్స్ ఏ గాని ఎంత హెల్తీగా వస్తున్నాయో ఇంత హెల్తీ పంట మనకు ఎక్కడ దొరకదండి మనము ఆర్గానిక్ పంట పండిచ్చుకుంటున్నాం కాబట్టి మనకు హెల్త్ కు హెల్త్ మరియు ఫ్రెష్ కూరగాయలు తింటున్నామనే సంతోషం కూడా మనకు ఉంటుంది మనకు ఇష్టమైన కూరగాయలు మన గార్డెన్ లో ఇలా పండిచ్చుకొని తింటున్నందుకు చాలా హ్యాపీ ఉందన్నమాట ఇలా కొమ్మలు ఎంబడెంబడే కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే సైడ్ నుంచి మళ్ళీ చిగుర్లు వచ్చి ఇట్లా పూత వస్తదన్నమాట ఇట్లా ఎండిపోయినే ఉంటే సీడ్స్ రెడీ అయితే అన్నమాట కొన్ని కొంచెం లేట్ అయ్యింది కట్ చేయడానికి ఎండిపోయినే చూడు ఇవి సీడ్స్ కొస్తాయి ఇది చెట్టు చిక్కుడు అన్నమాట ఇంకా తీగ చిక్కుడు కూడా ఉండండి బానే ఉంది చిక్కుడుగా ఈ రోజు ఇంకా పచ్చి మిరపకాయలు ఉన్నాయి ఇప్పుడు సాయంత్రం అవుతుంది 6 అవుతుందండి చీకటి అవుతదేమని భయం అవుతుంది ఇవి ఎండిపోయిన సీడ్స్ రెడీ చేసుకుందాం సీడ్స్ కూడా కావాలి కదండి ఇక్కడ పూత ఉంది ఉండని చూడండి ఇవి సీడ్స్ కు రెడీ అయినాయి కట్ చేద్దాం ఇప్పటి వరకు మనము చెట్టు చిక్కుడు తెంపుకున్నాం కదండి ఇప్పుడు తీగ చిక్కుడు ఉంది కట్ చేసుకుందాం చూడండి తీగ చిక్కుడు ఎంత బాగుస్తుందో పెద్ద పెద్ద తెంపుకుందాము లేత లేత వదిలేద్దాం ఏడ చూసినా చిక్కుడుగానే ఉందండి ఇది కొంచెం లేతగా ఉంది తర్వాత కట్ చేసుకుంటా ఇక్కడ చూడండి ఇది సీడ్స్ కైతది ఇన్ని కూడా ఉన్నాయి కట్ చేసుకుందాం
ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంత బాగుందో. చూడండి, హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉంది. ఇంచుమించు కేజీ వరకు ఉందండి. చిక్కుడుగాయ చెట్టు చిక్కుడు తీగ చిక్కుడు కలిపి కేజీ వరకు వచ్చింది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, కట్ చేసుకుందాం. పండ్లు బాగా అవుతున్నాయి, మొక్క అయితే భలే హెల్దీగా ఉంది. ఇప్పుడైతే మూడు ఫ్రూట్స్ వచ్చినాయి, రెండు జామ పండ్లు ఉన్నాయి, కట్ చేసుకుందాం రండి. ఫ్రూటు ఎంత బాగుందో, రెండు ఫ్రూట్స్ ఉన్నాయండి. నిన్న ఒక ఫ్రూట్ అదంతా అదే పండై పడిపోయింది. ఇగో ఇప్పుడైతే రెండు ఉన్నాయి, ఇవి కూడా తెంపుకుందాం. ఇది కూడా చూడండి, సగం పక్షులు తినేసినాయి. పండ్లు అయితే అయిపోయాయండి, ఉంచుతలేవు పక్షులు. ఈ రెండైతే వచ్చినాయి. ఈ అంజీర పండ్లు తెంపేటప్పుడు వీడియో క్లిప్పు మిస్ అయిపోయిందండి, బై మిస్టేక్ అది రాలేదు. ఇప్పుడైతే రెండు రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకైతే మల్బరీ ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే టైం సరిపోదు, చీకటి అయిపోతుంది. ఇప్పుడైతే ఈ పండ్లు అయితే తెంపుకున్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి, తెంపేసుకుందాం. ఇక్కడ మొక్కకు పచ్చిమిరపకాయలు చూడండి ఎంతగానం వచ్చినాయో. ఇవి మొత్తం తెంపేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే బాగున్నాయి. చూడండి ఇక్కడ పాలకూర ఎట్లా వచ్చిందో. పాలకూర ఉంది, ఆకుకూరలు కూడా చాలా వచ్చినాయండి గార్డెన్లో. చూడండి ఇన్ని వచ్చినాయి, ఇంకో మొక్కకు తెంపుకుందాం. ఈ ఫస్ట్ టైం కదా, కొన్ని కొన్ని వస్తున్నాయి. ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు మొక్కకు ఎంత బాగా వచ్చినాయో, చూస్తారు కదా. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఎంత బాగా వచ్చినాయో పచ్చిమిరపకాయలు. ఇవన్నీ పచ్చిమిరపకాయలు చూడండి. ఇవి తెంపేసుకుందాం. కొంచెము ముదరనని ఊకున్నా నేను, మొన్ననే హార్వెస్ట్కి వచ్చిన ఉండే. ఇప్పుడు బాగా కారం ఉంటాయి అన్నమాట, ఇవి లేత ఉంటే సప్ప ఉంటాయి. ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి పచ్చికాయలు కూడా. పూత పిందే కాత మంచిగా వస్తున్నాయి. ఇంకో మొక్కకు ఉన్నాయండి, తెంపుకుందాం. ఇక చూడండి మిరపకాయలు ఎంత ఘనం వచ్చినాయో చూడండి. ఇవి తెంపుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ పూత కాత స్టార్ట్ అవుతుంది. ముదిరినే ముదిరినే తెంపుకుంటానండి, లేత వదిలేస్తున్నా. ఇగో ఇంకో మొక్క ఉంది, ఇక్కడ తెంపుకుందాం. ఇక దీనికి కూడా మంచిగా అయినాయి చూడండి మిరపకాయలు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్లో పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి.
ఎన్నో కూరగాయలున్నాయండి, చాలా కూరగాయలు ఉన్నాయి. పొద్దున్నైతే ఎండ కొడుతుంది, 7:30కల్లా ఎండ వస్తుంది. సాయంత్రం 5కి కూడా ఎండ ఉంటుంది. 5:30కి వస్తే మళ్ళీ 6:30 కాకముందే మళ్ళీ మనకు హడావిడి హడావిడి అవుతుంది, చీకటి అవుతుందని. అయినా కూరగాయలు తెంపుడు అవుతలేదండి, గంటలు అయితేనే అవుతలేదు, ఇంకా చాలా మిగిలిపోతున్నాయి. ఎండాకాలము హార్వెస్ట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉందండి, దీనికి ఒక రెండు ఉన్నాయి, కట్ చేద్దాం. ఇంకొక మొక్క ఉంది, తెంపుకుందామండి లాస్ట్గా. ఇక్కడ చూడండి, ఈ మొక్కకు కూడా ఎంతగానో ముచ్చినాయి మిరపకాయలు, ఇవి కూడా తెంపుకుందాం. పొద్దున్న 7:30 వరకల్లా మిద్దెపైకి రానికి వస్తలేదండి, అంత ఎండ వస్తుంది. సాయంత్రం పూటనే హార్వెస్ట్ చేసుకుందామంటే ఇక అన్ని కూరగాయలు తెంపుకోవడం అయితే అవుతలేదు. అయినంత వరకు అయితే తెంపుకుంటా, మిగతాది ఉంటే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుంటా. ఇప్పుడైతే చూడండి, 1/4 కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి, 1/2 కేజీ కంటే కొన్ని తక్కువ ఉన్నాయి. అన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయి. ఇక్కడ చూడండి, టమాటాలు ఎంత ఘనం వచ్చినాయో. మస్తు రెడ్గా అయినాయి చూడండి. ఒక మొక్క కింద వచ్చినాయి, ఇంకో మొక్కకు దింపుకుందాం. చూడండి ఈ మొక్క కూడా, ఇది ఇంకో మొక్క, చాలు మనకి ఇంత పూర్తి వచ్చినా కూడా ఇంకెక్కువనే అవుతున్నాయి బయటికి వెళ్ళుకునకుండా, ఇంట్లోవే మస్తు అవుతున్నాయి. చూడండి, రెండు మొక్కలకే ఇన్ని వచ్చినాయి, ఇంకా ఉన్నాయి, తెంపుకుందాం. ఇక్కడ రెండు ఉన్నాయండి, ఇగో ఇక్కడ కూడా మస్తు టమాటాలు అయినాయండి. ఇక్కడ కూడా చూడండి, ఈ మొక్క కూడా తెంపుకుందాం. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత ఘనం ఉన్నాయో, కానీ ఇప్పుడు దెంపుడు కాదు, ఇవి సపరేట్గా హార్వెస్ట్ చేసుకుంటా. ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయండి, ఇక్కడ చూడండి ఒక నిమిషం. ఇక్కడ టమాటాలు చూడండి, గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయో, ఎంత బాగున్నాయో, రౌండ్గా గట్టిగా ఉన్నాయండి ఇవి. చూడండి, బుట్టి నిండా టమాటాలు వచ్చినాయి చూడండి మన గార్డెన్లో. ఇక మొత్తం అయిపోయినాయి, ఇవైతే 2 కేజీస్ వరకు ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి చూడండి, గట్టిగా ఉన్నాయి, మంచిగా రెడ్ కలర్ వచ్చినాయి, సూపర్ వచ్చినాయి టమాటాలు అయితే. ఇక్కడ మల్బరీ మొక్కకు చూడండి ఫ్రూట్స్ ఎంతగానం వచ్చినాయో, మొత్తం గ్యాబ్ లేకుండా ఫ్రూట్స్ అయినాయండి. ఇగో ఇవన్నీ తెంపాలంటే ఇప్పుడు మాత్రం టైం సరిపోదు, ఎప్పుడైనా తెంపుకుందాం. చూడండి ఇగో ఎట్లయినాయో, మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఇవన్నీ పక్షులు తినిపోతున్నాయి, తినని అవన్నా కడుపు నిండా తింటాయి. చూస్తారు కదా, ఇవన్నీ పండ్లే. ఇక్కడ చూడండి
మొత్తం గ్యాబ్ లేకుండా వచ్చేసినాయి ఫ్రూట్స్ ఇక్కడ చూడండి చాలా బాగా వస్తుందండి చెట్టు కూడా బలే పెద్దగా వచ్చింది చూడండి ఇక్కడ బెండ ముక్కలకి బెండకాయలు అయినాయండి ఫస్ట్ టైం అయినాయి కొత్త ముక్కలకి ఇప్పుడు అవి ఎన్ని వచ్చినా సరే ఒకటోసారి రెండోసారి చూసి మనం తెంపేసుకుందాం ఇక్కడ చూడండి ఫస్ట్ టైం కొత్త పంట మన గార్డెన్ లో బెండకాయలు ఇవన్నీ లేతగా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి లేతగా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇగో ఇంకో మొక్కకు దింపుకుందాం ఇట్లా కరాబైన ఆకుల్ని ఇట్లా కట్ చేసుకోవాలి ఇక రెండు రోజులకు ఒకసారి అయితే బెండకాయలు వస్తనే ఉంటాయి ఒక్క రోజు దింపకపోతే ముదిరిపోతాయి అన్నమాట బెండకాయ చారు చేసుకోవచ్చు కొన్ని కొన్ని వచ్చినప్పుడు మనము బెండకాయ చారు చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొత్త మొక్కలకు ఎంత బాగా వచ్చినాయో ఈ బెండకాయ అయితే భలే మంచిగా వచ్చిందండి పెద్దగా ఇక ఇక్కడ ఇది కూడా పెద్దగా ఉంది చాలా రోజులు అవుతుంది మన గార్డెన్లో బెండకాయలు లేక మొన్ననే కదండి మనం కాకరకాయలు ఈ చెట్టుకు తెంపుకున్నాము ఇప్పుడు మళ్ళీ కాకరకాయలు వచ్చినాయి వచ్చిన కాడికైతే మంచిగా వచ్చినాయి తెంపేసుకుందాం అంటే పెద్ద సైజు వచ్చినాయి నాలుగే ఉన్నాయి ఈరోజు ఎక్కువ రాలేవు ఇంకా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ రెండు చిన్నవి ఉన్నాయి తెంపేసుకుని అంటే చిన్నగా అంటే ఇవి ఇంతకే ఆగిపోయినాయి కట్ చేద్దాం ఇక్కడ చూడండి పెద్ద సైజు వచ్చింది కాకరకాయ చూస్తారు కదా అమ్మో లేవనుకున్నా బాగానే వస్తున్నాయి మళ్ళీ చూడండి ఇడొకటి ఉంది తెంపుకుందాం తెంపుకున్నప్పుడల్లా కర్రీకి సరిపోతున్నాయి ఇక ఇడ కూడా ఒకటి ఉంది ఇడ రెండు ఉన్నాయి చూడండి ఇవి పాత మొక్కలే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయండి ఇక్కడ వంకాయలు చాలా అయినాయండి మొక్కలకి తెంపేసుకుందాం మొక్క ఎందుకో పాలిపోయినట్టు అవుతుందండి ఇట్లా గ్రీన్గా అవుతలేదు కానీ కాయలు అయితే బాగా అవుతున్నాయి ఇక చూడండి ఎప్పుడు చూసినా కాయలు అయితేనే ఉంటాయి ఈ మొక్కకైతే మొక్కతో సంబంధం లేకుండా కాయలు అయితే వస్తూనే ఉంటాయి చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి ఇక్కడ నల్ల వంకాయలు ఉన్నాయండి కొన్ని తెంపుకుందాం మనం ఇప్పుడు కొత్త నాటుకున్నాం కదా ఇక నాటుకున్నంత వరకు ఏవో ఒకటి వచ్చిన వరకు సంతోషపడాలిగ కొత్త మొక్కలు వచ్చినాక సూపర్ వస్తాయి ఇక ఇప్పుడేమో ఏదో ఇట్లా వచ్చి రానట్టు మనకింటి పూర్తికి సరిపోతున్నాయి అనుకో ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో అయినా సరే లేతగా ఉంది చూడండి ఇక్కడ కూడా పెద్ద సైజు వచ్చింది చూడండి
ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్ ఎంత బాగుందో చాలా బాగుస్తుందండి ఫ్లవర్స్ అయితే ఇగో ఇక్కడ వంకాయల్ని తెంపుకుందాం ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో వంకాయ ఈ మొక్క అయితే ఏం బాగలేదండి ఇది తీసేయాలి మొక్కని ఇది తీసేసి ఇంకా వేరే ఏమన్నా నాటుకోవాలి నాలుగు వచ్చనే చూడండి ఇన్ని ఇన్ని వంకాయలు వచ్చనే చూడండి ఈ రోజు మన మిద్దె తోటలో ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో చిక్కుడుగాయ దొండకాయలు వంకాయలు మరియు ఫ్రూట్స్ కాకరకాయలు టమాటాలు మరియు పచ్చి మిరపకాయలు చాలా బాగుచిందండి హార్వెస్ట్ ఈ రోజు ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ చిక్కుడుగాయ వంకాయలు మరియు దొండకాయలు చూడండి దొండకాయలు ఎంత బాగుచినాయో కాకరకాయలు కొన్ని ఫ్రూట్స్ టమాటాలు పచ్చి మిరపకాయలు ఇంకా చాలా ఉన్నాయండి ఆకుకూరలు ఉన్నాయి ఆకుకూరల్లోనే 4-5 రకాల ఆకుకూరలు ఉన్నాయి మరియు ఫ్లవర్స్ ఉన్నాయి అవి మొత్తం మనం ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు చీకటి అయిపోతుందండి మొత్తం చీకటి అయ్యింది అందు గురించి నేను ఇంతటితో ఈ హార్వెస్ట్ ఆపేస్తున్నాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బై అండి